సోదర సోదరీమణులారా మన హనుమాన్ జంక్షన్ లో కేడిఎన్ కంపెనీ వాళ్ళు మొట్టమొదటిసారిగా సందాలు వసూలు చేయకుండా హనుమాన్ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుతున్నారు కావున తామెల్లరూ విచ్చేసి ఈ ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం Thank you.
చూసారుగా చూసారుగా చంద్రు అడుక్కునే వాళ్ళకి చిల్లర వస్తే వాళ్ళు చేసే పనులన్నీ చిల్లర చిల్లరగానే ఉంటాయి. అయ్యా, ఇన్నాళ్ళు మీరు ఫంక్షన్లు చేసినప్పుడల్లా, మిమ్మల్ని చూసినప్పుడల్లా మా అందరికి సేమ్ ఫీల్. మ్యూజిక్ పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎలా మేనేజ్ చేయడం చెప్పాం? మేనేజర్ పోస్ట్ అంటే మేనేజ్ చేయడం తమరేగా చెప్పారు, చేసుకోండి. ఇదిగొన్న రాజీనామా బ్యాచ్ ఈ జాతరకి నా జాబ్కి చేయను. నువ్వు రేపు బతుకుంటే నేను ఎల్లుండి కలుస్తా. చక్రం చక్రం లేదు, వస్తా లేదు, వెళ్ళవా. హలో, నువ్వా? నీ వల్ల ఆ రోజు తిన్న దెబ్బ ఇంకా జుమ్మని లాగుతూనే ఉంది. సారీ అండి. కృష్ణ గారి కోపం తగ్గడానికి ఇదిగో ఇదిస్తే చాలు, టోటల్ గా హ్యాపీ అవుతారు. ఏంటిది? నారింజ మిఠాయి. మిఠాయా? ఆయన ఏమన్నా బుజ్జి పాప అయ్యా మిఠాయి ఇచ్చి జుజ్జు చేస్తానికి? ఇదంటే కృష్ణ గారికి చాలా ఇష్టం. ఇదిచ్చి చూడండి, దీని పవర్ ఏంటో అప్పుడు తెలుస్తుంది. నిజం? థాంక్యూ. మీ మేలు ఈ మిలీనియం లో మర్చిపోలేను. ఇఫ్ సపోజ్ నేను మర్చిపోతే పాప నువ్వు గుర్తు చేయమ్మా. అంత తొందరగా మర్చిపోలేవు. వదిలేండి సార్, ముందు తీసుకోండి. ఏంటమ్మా? నారింజ మిఠాయి. నీకైనా పిచ్చంట్రా, అడేదో మిఠాయి ఇస్తే అలా కొడతారంట్రా. అలా అడగండి సార్. బాబోయ్, నీకెక్కడో హసుడు ఉందయ్యా. లేకపోతే అంత పెద్ద మ్యూజిక్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని తెలిసి కేడీ నీకు ఇచ్చింది రెండేనా? క్యాన్సిల్ అయిన విషయం ఇంకా చెప్పనే లేదు. చెప్పక ముందే ఇంత చెప్తే. చక్రం చక్రం చక్రం. సోదర సోదరి మండలారా, ఇన్నేళ్లుగా చందాల తల్లి చండాలంగా కొంతమంది పెద్దలు జరిపిన కకృతి ఉత్సవాన్ని చూశారు. ఈ రోజు మా సొంత డబ్బుతో మేము చేస్తున్న ఈ ఫంక్షన్ చూసి ఆనందించండి. ఈ ఫంక్షన్ చెడిపోవాలని కోరుకుంటున్న బుద్ధి లేని అట్టగాడుతున్నారా? మీరు కూడా ఈ పాట కచేరి చూసి మేము ఏర్పాటు చేసిన విందు మెక్కి డ్రమ్మ తేంచి కొంపలకి చేరండి. మీరు చూడబోయే ఈ పాట కచేరి శాంపుల్ మాత్రమే. ముందు ముందు ఇంకా అభివృద్ధి. అదే మా బూటి జనాలు, ఇట్లాంటి ఫంక్షన్ చేయడానికి డబ్బుంటే సరిపోదురా? దానికంటే మించిన కులం, వస్త్రం, వంశం, ప్రతిష్ట ఇట్లాంటి వ్యవహారాలు చాలా ఉంటాయి. మాలాంటి వాళ్ళని ఖాతరు చేస్తే ఇట్టాగే తగలడు శివరాకరికి. మండ్రా, పరువు లేని వాళ్ళు చేసిన పనికి అది మాట వరకు కూర్చున్నారా? వీళ్ళు వాళ్ళందరికీ ఆ కేడిగాళ్ళే. ఏంటా ఏడుపు? కమలాసన్ టైపా? టాలెంట్ గుర్తించినందుకు థాంక్స్ బాబు. ప్రోగ్రామ్ ఉంది, ప్రోగ్రామ్ ఉందని పరిగెత్తావు. ఇప్పుడు చూడు, ఇంకో 10 రోజుల పాటు మరో ప్రోగ్రామ్ చేయలేని పరిస్థితి. అవునా? 10 కాదు 20 వేసుకో. కదా మూసుకో. మా బాసు తెల్లారితే ఎవరిని వేసేద్దామని ఆలోచించక కళ్ళు తెరుస్తారు. వాళ్ళకే కటింగ్ ఏదో పెద్ద తిరగతీసేద్దాం అనుకున్నావు, ఇప్పుడు ఏమైంది? నెక్కలు తిరిగి కుక్కర్ అయింది బాబు. అసలు ఈ జనగణ మనని గడగడగడ మాయించారు. నువ్వంత ఫీల్ అవ్వకు పాపం. మన విలేజ్ సుశీల గారు మాత్రం తప్పించుకున్నారు, అది స్త్రీల కోటలు. ఏం సార్ ఇంకేనా కావాలా? వాయించాల్సిన చోట వాయించకుండా పారిపోయారు, అందుకే వెంటాడి వాయించక తప్పలేదు. మీరు చేసిన లత్కూరు పని వల్ల కేడియన్ కంపెనీ పరువు ఊళ్ళో ఊడ్సుకుపోయింది. రేయ్, మాకెప్పుడు పోగొట్టుకున్న చోటే రాబెట్టుకోవడం అలవాటు. మీ వల్ల పోయిన పరువు మళ్ళీ మీ వల్లే తిరిగి రావాలి. అందుకనే రా ఈ మొబైల్ స్టేజీ. మా ఊళ్ళో జనం మీ దగ్గరికి రారు. వాళ్ళు ఎక్కడెక్కడుంటే మీరు అక్కడక్కడికి వెళ్ళాలి, పాడాలి, ఆడాలి. ఎనీ ప్రాబ్లమ్స్? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అమ్మా సంగీత,
ఈ జనగణ మనకి జై హింద్ పడుకుని ఉండాలంటే నువ్వు పాడక తప్పదమ్మా. నీ దాన్ని పెడతాను పాడు తల్లి. రెడీ వన్ వార్. దేవిరా ఇటు కదరా ఇటు. నేను ఎప్పుడే చెప్పాను నీకు ఎన్ని వద్దని. మొత్తం నా మీద వస్తా బెటర్ ఎదవా. నువ్వే ఎదవా. నువ్వే ఎదవన్నారు ఎదో పరా. అయ్యో తెలియనట్టు ఎలా పడుతున్నారు చూడు. ఏంటమ్మా ఇదంతానే పిచ్చి. అక్కడ పడుకున్నారే రాక్షసులు వాళ్ళలాగే నాకు కూడా పిచ్చి. నాకు పట్టింది ఎప్పుడు పిచ్చి. ఇంతకాలం ఆడవాళ్ళ తొలికి మాత్రం వెళ్ళేవాళ్ళు కాదు, ఇప్పుడు అది కూడా మొదలెట్టేశారు. సిగ్గుగా ఉంది. చిన్నప్పటి నుంచి ప్రతి క్షణం భయం భయం భయంతోనే బ్రతుకుతున్నాను. ఇంకా నా వల్ల కాదు. కోపం ఎందుకురా? జరిగిందంతా మర్చిపోయి మమ్మల్ని క్షమించరా? జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయం నా మీదొట్టు. అవునరా, అదేదో అలా జరిగిపోయింది. మేం మాత్రం కావాలని ఏం చేయలేదు. నా మీద కూడా ఒట్టు. చాలా అప్పండి, నేను ఇక్కడ ఉంటే మీ ఆటలు సాగువనేగా. చదువు పేరు చెప్పి నన్ను దూరంగా పంపించారు. అలా కాదురా. ఏంటి అలా కాదు? ఆ పిల్లని ఊరంతా తిప్పి అవమానించారు. పాపం ఎంత బాధపడి ఉంటుందో ఏమో ఆలోచించారా? అలాగే నన్ను ఎవరైనా చేస్తుంటే ఇదిగో ఇది ఈ మూర్ఖత్వానికి నేను భయపడేది. ఇది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో ఏం చేస్తుందో నాకు భయం వేస్తుంది. ఇక మీద ఇలా జరగదమ్మా. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు. వెళ్ళి అమ్మాయి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమంటావా? దానికి రెడీ ఎరా. ముందా ఏడుపు మానేరా. మేము బతికేదే నీ సంతోషం కోసం. అవునమ్మా. అలాంటిది నువ్వు ఏడిస్తే మేము తట్టుకోలేవురా.